చొప్పదండి నియోజకవర్గంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రచారాన్ని ప్రారంభించారు ఇప్పటికీ చొప్పదండి అభ్యర్థిగా సత్యం అధికారికంగా ఖరారు కానప్పటికీ ప్రచారంలో మహాకూటమి వెనకపడకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అవినీతి తెరాస పాలనకు చరమంగితం పాడే సమయం ఆసన్నమైందని మహాకూటమికే ఓటు వేసి గెలిపించాలని కోరారు చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం ప్రచారాన్ని ప్రారంభించారు ఇన్నాళ్లు అటు బిఎల్ఎఫ్ ఇటు అధికార పార్టీ నేతలతో కొనసాగిన ప్రచారం మేడిపల్లి సత్యం రంగంలోకి దిగటంతో రసకందాయంలో పడింది తొలుత జగిత్యాల జిల్లా కొడ్మియ్యార మండలం నల్లగొండ వారిని దర్శించుకున్న సత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అదే మండలంలోని తిప్పాయిపల్లి నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కాంగ్రెస్కే ఓటు వేసి గెలిపించారని కోరారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను భారీ బెజారిటీతో గెలిపించాలని మేడిపెల్లి సత్యం కోరారు తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు గత నాలుగేళ్లుగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు అటు సెంట్రల్కు జీఎస్టీ చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా శోభ గాలయ్య ట్యాక్స్ కూడా కట్టాల్సి వచ్చిందని విమర్శించారు గత నాలుగేళ్లుగా చొప్పదండి నియోజకవర్గంలో కమిషన్ లేనిదే పని పైసా లేనిదే ఫైల్ జరగని పరిస్థితి దాపరించిందని ఆరోపించారు అలాంటి పని చేయని ఎమ్మెల్యేని కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు తెలంగాణలో తెరాస అవినీతి పాలనకు చరమగితం పాడేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని కేసీఆర్ మాటలకు మహాకూటమి చెక్ పెడుతోందన్నారు తనను గెలిపిస్తే నిజాయితీ నిస్వార్థంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు